వినపడుతుందా సార్? రైట్, వినపడుతుంది. ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశమైనప్పటికీ కూడా, అంటే దీంట్లో జనసేన పార్టీ మీ పార్టీ అధినేతను కూడా కలిపి మాటలు మాట్లాడడం జరిగింది రోజా, అట్లాగే టీడీపీ పార్టీ అధినేత కూడా కామెంట్లు చేసింది. సో ఎట్లా చూస్తారు అంటే, ఒక శుభకార్యం ఇవ్వడానికి, శుభకార్యం పత్రిక ఇవ్వడానికి మీ పార్టీ అధినేతను కలిస్తే మరి వాళ్ళంతా లోపాయికారి ఒప్పందం, ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వదిలిన బాణం షర్మిల అంటూ కూడా కామెంట్లు చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్? ముఖ్యంగా మొన్నటి రోజు షర్మిలమ్మ గారిని స్టార్ క్యాంపైనర్ గా పోల్చినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ షర్మిల రెడ్డి కాదు, వైఎస్ షర్మిల శాస్త్రి, ఆ వైఎస్ కూడా తీసేసి ఆ అనిల్ గారి ఇంటి పేరు ఏదో ఉంటదండి అది తొడిగేశారు. సో నేను అంటే ఆవిడ చెప్పుకోవడానికి ఏముంది అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే ఉంది. ఈయనకు మాత్రం ఏముందండి? నిన్న యాత్ర 2 రిలీజ్ అయిందండి. యాత్ర 2 సినిమా థియేటర్కి వెళ్ళినంత ఓపిక లేదు, ఆ ఇలా ఏసీలో పడుకునేంత ఓపిక లేదు, అందులో టికెట్ ఫ్రీ అంటండి. ఈ విషయం బహుశా మీ అందరికి చెప్పాలి, టికెట్ ఫ్రీ. ఆడికి వెళ్ళగానే టికెట్ అనగానే ఆ లోపలికి వెళ్ళిపోండి పర్లేదండి అనే అంత పరిస్థితి అయితే అక్కడ ఉందండి. అదే రకంగా చూస్తే యాత్ర 2 పెద్ద పోస్టర్ ఉందండి, కింద క్యాప్షన్ ఏంటంటే నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని, అది ట్యాగ్ లైన్ అనమాట. సో అటువంటి ట్యాగ్ లైన్ తగిలించుకుంటూ ఆయన రాజకీయం చేశాడు. ఆవిడ కూడా ఇప్పుడు తండ్రి రక్తం ఇద్దరికి సరి సమానంగా పంచుతారు, అదే రకంగా ఆస్తులు సరి సమానంగా పంచుతారు. సో అటువంటి పరిస్థితుల్లో నిన్నటి రోజు మనం అనుకున్నదే కదా, ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ రంగ ప్రవేశం చేసిందని, ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తానని. మళ్ళీ ఎందుకో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గుర్తొచ్చిందో, లేకపోతే అన్న గురించి ఇచ్చలికే బాగా తెలియాల మనకి, ఇంటి గుట్టు ఈశ్వరుడు కెరిక అన్నట్టుగా బహుశా అందుకనే అక్కడితో ఆగిపోయిందేమో. సో ఎనీవే ఏం జరుగుతుందో కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే, మరి రోజక్క చెప్తుంది యాడ్ నుంచి వచ్చినావు, నువ్వు యాడ్ నుంచి వచ్చినావు అమ్మా, నువ్వు యాడ్ నుంచి వచ్చినావు, సైబరాబాద్ లో వేసిన మొక్క ఒకటి మీ వైసీపీలో మహావృక్షం అయింది, నువ్వు యాడ్ నుంచి వచ్చినావు అమ్మా, ఆ నువ్వు అదేంటది చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసావు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిసావు అని మాట్లాడుతున్నారే, అదేంటది సుప్రీంకోర్టు కొన్ని చట్టాలు ఇచ్చింది, ఎవరు ఏమైనా చేయవచ్చు నువ్వెవరు అడగడానికి అని బండారు గారి మీద చించుకున్నావే, ఆడది ఏమైనా చేయవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి మీడియా ముఖంగా సిగ్గు లేకుండా ఒక పర్యాటక శాఖలో మంత్రి స్థాయిలో ఉన్న మహిళవి, రాజకీయం చేస్తున్న ఒక మహిళవి నువ్వు చెప్పిన మాట, సుప్రీంకోర్టు చెప్పిందంటే ఆడది ఏమైనా చేయొచ్చు ఎవడు అడగడానికి, నువ్వు ఎవడు అడగడానికి అని బండారు గారు నిలదీసినావు కదా చొక్కాలు పట్టుకొని, పాపం చొక్కా చెక్కలు చెక్కలేదు అనుకుంటాండి బహుశా, పాపం దూరంగా అనిందేమో. సో మరి ఈ రోజు నువ్వు ఎవరితోనైనా సత్సంబంధాలు పెట్టుకోవచ్చు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని కలవకూడదని చెప్తుందా? షర్మిలమ్మ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళకూడదని చెప్పిందా? పెళ్లి కార్డు ఇవ్వడానికి వాళ్ళు ఎవరిని పిలవకూడదని చెప్పిందా? ఏమ్మా చట్ట నీ ఒక్కదానికేనా? రాజకీయాలు అంటే రాజకీయాలకు వచ్చే ఆడబిడ్డలకి మీలాంటి వాళ్ళని చూస్తే ఎందుకు లెబ్బా రాజకీయాలు, వాళ్ళు చేసింది చూడలా అని ఈరోజు చిరంజీవి గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో, వాళ్ళ పుట్టుకల గురించో, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల గురించో, వాళ్ళ వివాహాల గురించో మాట్లాడే నువ్వు నిన్నటి రోజు సుప్రీంకోర్టు చట్టం గురించి మాట్లాడితే అబ్బా అబ్బాబ్బా ఏ ఉందిరా బాబు అనే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు. అదే రకంగా నువ్వు షర్మిలమ్మ గారి గురించి మాట్లాడుతున్నావు, అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే నీకు ఇంత గొంతు లెగిసేదా? ఏమ్మా తండ్రి లేని బిడ్డకి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా? తండ్రి లేని బిడ్డ అని ఆయన రాజకీయం చేసినాడుగా. ఈరోజు ఒక ఆడబిడ్డ పులివెందల ఆడపడుచు ఈ రోజు వచ్చి తన పని తాను చేసుకుంటూ పోతుంటే నువ్వు విమర్శలు ఇచ్చే స్థాయికి వచ్చారు. ఇందాక మీరు అడిగారు పవన్ గారు ఏమంటే, చూడండి ఇలాంటి వాటిని ఖండించట్లేదు జగన్ గారు అన్నారు. అసలు కాదండి బాబు, స్క్రిప్ట్ ఇచ్చేది ఆయన, అందుకని షర్మిలమ్మ గారు చెప్పారు ఎందుకన్నా నన్ను ఇలా తిట్టిస్తున్నావు, ఆ నీ మీడియా నీ బులుగు మీడియాలో విమర్శలకు సంధిస్తున్నావు, నా పెళ్లి గురించి, నా సంబంధాల గురించి, లేకపోతే నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావన్నా. ఇప్పుడు కష్టం వస్తే నా అన్న అని నీతో చెప్పుకోవాలి, నా అన్న దగ్గర నుంచే కష్టం వస్తే నేను ఎవరితో చెప్పుకోవాలి? ఈరోజు విజయమ్మని షర్మిలమ్మని తెలంగాణలో మిషన్తో సహా వెహికల్ ఎత్తి లాక్కెళ్తుంటే రోడ్డు మీద కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి విజయమ్మని ఈడ్చుకుపోతున్న తరుణంతో మేమందరం చూసి కంటతడి అనిపించింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లికి నువ్వు ఇచ్చిన ఇదే నా విలువ అంటే స్క్రిప్ట్ రచించిందే కొడుకు కదా. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నర్ స్పందించారు, ప్రధానమంత్రి కూడా స్పందించారు ఆ ఇష్యూకి సంబంధించి, చాలా మంది కామెంట్లు చేశారు. కానీ పక్కన ఉన్నటువంటి అన్న, ముఖ్యంగా ముఖ్యమంత్రి పక్కన పెడితే అన్న, ఆయనే స్పందించలేదు. సార్ విమలారెడ్డి గారి కొడుకు పుట్టిన రోజుకో పెళ్లి రోజుకో పాపం భార్య సతీ సమేతంగా వెళ్ళి మంచిగా అక్కడే స్పెండ్ చేసిన ఫొటోస్ వచ్చినాయండి. కానీ పాపం సొంత మేనమామ, మన రాష్ట్రానికి చెప్తారు చూడు జగన్మామయ్య అని కంసమామయ్య లాగా,
ఆ జగన్ మామయ్య సొంత మేనల్లుడు ఫంక్షన్ కి గెస్ట్ రోల్ అనమాట. కనీసం పవన్ కళ్యాణ్ గారితో 2 సెకండ్లు మాట్లాడి ఆయన పాపం ఫోటో దిగి 2 నిమిషాలు ఉంచున్నారు. ఈయనైతే సెకండేనండి, భారతి గారు అదేదో స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాన్ లాగా ఉన్నాడు ఈయన. పాపం తల్లి అక్కును చేర్చుకుంటుందండి, ఆ సెకండ్ లో కూడా విడిపించుకొని వెళ్ళిపోయే సిగ్నల్. ఆ సిచ్యువేషన్ చూసి నిజంగా రాష్ట్ర ప్రజలు, వైసీపీ అభిమానులు కంటతడి పెట్టిన పరిస్థితి అండి. తల్లి ప్రేమ కౌగిల్లోంచి విడిపించుకొని పారిపోయినటువంటి బిడ్డ. ఇక మనందరికీ మాత్రం కరోనా టైం కాకుండా ముందు వచ్చాడు కాబట్టి సరిపోయింది ఆ పాదయాత్ర, లేకపోతే తాకని కూడా తాకనిచ్చి ఉండేవాళ్ళం కాదండి. ఎందుకంటే టచ్ మీన్ అట్లాంటి పరిస్థితి. మనందరినీ మాత్రం ప్రేమతో దగ్గర తీసుకొని మన చేతులు వేసి అక్కడక్కడ కొంతమందికి పసిబిడ్డలకు మరి ఎవరికి పెట్టాడు ముద్దులు పెట్టి ఆ దరిద్రాన్నంతా రాష్ట్రం భరించిందండి. ఇప్పుడు మరి తల్లి ప్రేమ కౌగిలి బిగు కౌగిలిని విడిపించుకొని వెళ్ళిపోతున్న బిడ్డ, సొంత చెల్లికి మేనమామ పాత్ర పోషించలేనటువంటి ఒక సోదరుడు, మరి రాష్ట్రానికి వరగబోసేది ఏంటండి? ఈరోజు చెల్లిని ఇబ్బంది పెడుతున్నారా అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, లేకపోతే ప్యానెల్లో టీడీపీలో ఉన్న జోష్నా గారిని ఇబ్బంది పెట్టారు. సో జనసేన టీడీపీ అంటే శత్రువులు. మరి నీ రక్త సంబంధికులు కూడా నీ రాజ్యాంగ అధికారానికో, లేకపోతే నీ ముఖ్యమంత్రి సీటుకో, లేకపోతే నీ రాష్ట్ర రాజకీయాలకు అడ్డం వస్తే ఇంతేనా? ఇక తల్లి గురించి ఏమి ట్రోల్ చేపిస్తాడేమో అండి. తల్లి ఇంకా అడుగు పెట్టలేదు. సో తల్లి అడుగు పెడితే ఇంక ఎన్ని విమర్శలు ఎదుర్కోవాలో, లేకపోతే కేల్కతం దుకాణ్ కందలాగా ఏదైతే పోలేరమ్మ జాతరలో పొట్టేల్ని బలించేలాగా ఈ ఎలక్షన్ కొన్ని అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా వాళ్ళు. అంటే మనం చెప్పుకోవడానికి లేదు కానీ చాలా ఇబ్బందికర కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. కంప్లీట్ గా పెడుతున్నారండి. కానీ ఎలక్షన్ కి ముందు ఆయన ఎవరొకరిని బలిస్తారండి? ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుందండి. ఆ ఇన్సిడెంట్ ఏం జరుగుతుంది, ఎవరిని బలిస్తాడంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాష్ట్రం. రైట్ అండి, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు భూమిరెడ్డి గారు, వారితో కూడా మాట్లాడదాం. భూమిరెడ్డి గారు నమస్తే అండి, మ్యూట్ లో ఉంది, ఒక్కసారి చూడండి.